కొనంగి ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వచ్చేసి మనం దూల్పేటలో ఉన్న శంకర్ సింగ్ కళాకారులో అయితే ఉన్నాము. సో ఇక్కడ వినాయకులు ఎలా ఉన్నారు, ఎన్ని ఫీట్స్లో ఉన్నారో చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఫినిష్ అయిన వినాయకులు అయితే ఉన్నాం, ఇంకా కొన్ని ప్రిపేర్ అయితే అవుతున్నాయి. సో మీకు ఒక్కొక్క వినాయకుని అయితే చూపిస్తాను రండి. ఇందాక నేను చెప్పాను కదా శంకర్ సింగ్ కళాకారులో వినాయకులు ఎలా అయితే ఉన్నారో అని. సో ఇది వినాయకుడు వచ్చేసి మనకి ఒక 18 to 20 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి టోటలీ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మనకి కలరింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ మనం పంచ కలర్ చూసినట్టయితే పింక్ షేడ్ వచ్చేసి ఇక్కడ మనకి పర్పుల్ షేడ్ వచ్చింది. పింక్ అండ్ పర్పుల్ చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కాళ్ళకి కడలు కూడా మనకి ఇక్కడ సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారు. డిఫరెంట్ కలర్లో అయితే ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి హంసన్ అయితే ఇచ్చారు చూడండి. హంస పైన కూర్చున్నట్టయితే వినాయకుని పెట్టారు. అంటే సింహాసనానికి హంస డిజైన్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకి చేయి కానీ చూస్తున్నట్టయితే ఇక్కడ కడం కానివ్వండి, ఇక్కడ ఓమ్ అండ్ ఆ రింగ్స్ అండ్ చేయికి ఇచ్చిన కలర్ అయితే రియలిస్టిక్ కలర్లో సేమ్ మన హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో ఆ కలర్లో అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి జ్యువెలరీ టైప్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. అండ్ మనకి తొండం పైన కూడా చూడండి గ్రీన్ షేడర్లో అయితే కలర్ ఇచ్చారు. డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ వరకు చూసిన రిలాక్స్ కలర్ కొంచెం ఇది డిఫరెంట్ షేడెడ్ అయితే ఇచ్చారు తొండానికి. అండ్ మనకి ఇక్కడ శాల్వా టైప్ కానివ్వండి గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి. ఈ కలర్ చాలా షేడెడ్ అంటే మంచి కలర్లో అయితే కనిపిస్తుంది. అండ్ మనం పైన కిరీటం వర్క్ అయితే చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి మనం అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ మనము ఇయర్స్ దగ్గర చూసుకుంటున్నట్టయితే ఇయర్స్ దగ్గర చూసుకున్నట్టయితే ఆ ఇయర్ రింగ్స్ పెట్టడం కానివ్వండి, చాలా బాగుంది. ఐస్ వచ్చేసి మనకి చాలా రియలిస్టిక్గా పెట్టారు చూడండి, బ్రౌన్ కలర్ ఐస్. అండ్ వినాయకుడు చూడడానికి కూడా చాలా బాగున్నాడు. ఇది వచ్చేసి మనకి 18 to 20 feet వరకు అయితే ఉంటుంది, చాలా బాగుంది చూడండి. సో మీకు టోటల్గా వినాయకుడిని అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ పక్కన వినాయకుడు అయితే ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి ఒక 12 to 15 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పంచ కలర్ కానివ్వండి డిఫరెంట్ షేర్లో అయితే ఇచ్చారు, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో. అండ్ ఇక్కడ టోటల్లీ వినాయకుడు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ షీట్ అయితే తీయలేదు, సో మనం ఇలాగే కవర్ చేద్దాం వీడియోని అయితే. అండ్ మనకి ఇక్కడ కాళ్ళకి కానివ్వండి అండ్ ఇక్కడ జ్యువెలరీ కలర్ కానివ్వండి గోల్డ్ షేడల్లో అయితే ఇచ్చారు. అండ్ సో దగ్గర నుంచి చూడండి. సో జ్యువెలరీ కూడా చాలా బాగా షేడింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం వినాయకుడు అయితే స్మూత్గా కనిపిస్తున్నాడు పట్టుకున్నాడంటే. అండ్ మనకి ఇక్కడ తొండం పైన చూస్తున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ షేడర్లో అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క షేడెడ్ అయితే ఇచ్చారు ఇక్కడ తొండం పైన డిజైన్. అండ్ మనకి అక్కడ కిరీటం పైన చూసుకున్నట్టయితే మనకి సేమ్ వెంకటేశ్వర స్వామి బొట్టె ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే పెట్టారు. సో కొంచెం ఆ స్టైల్లోనే ప్రిపేర్ చేశారు. అండ్ చూడ్డానికి కూడా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసి అయితే ఇక్కడ ఓం కానివ్వండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకైతే లడ్డు పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ముషిక చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది చిన్నగా. సో ఇంకొక వినాయకుని అయితే చూద్దాం దాన్ని. సో గాయస్ ఇది వచ్చేసి మనకి టోటల్లీ కవర్ చేయడం వల్ల ప్రాపర్గా అయితే చూపించలేకపోతున్నాం. ఇది వచ్చేసి మనకి పంచ అయితే గ్రీన్ షేడర్లో అయితే ఉంది. అండ్ ఆ పంచ పైన డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇది వచ్చేసి మనకి 20 to 25 feet వరకు అయితే ఉంటుంది లంబోర్జిని వినాయకుడు. అండ్ గోల్డ్ షేడెడ్ కానీ గోల్డ్ ఫినిషింగ్ ఆ జ్యువెలరీ ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చేతికి వచ్చేసి మనకి 5 ఉంగరాలు అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ఓం కూడా పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ ఐస్ కూడా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ శాల్వా కూడా గ్రీన్ కలర్లో అయితే పెట్టారు మనకి.
సో మనకి ఇక్కడ పంచ కలర్ కానివ్వండి, మొత్తం డిఫరెంట్గా అయితే పెట్టారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి తొండం పైన అయితే మెరూన్లో అయితే పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు. అండ్ సో గాయస్, ఇప్పుడు దుల్పేట్లో ఉన్న శంకర్ సింగ్ కళాకారులో అయితే వినాయకులను అయితే చూశారు కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్స్. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వచ్చేసి మనం దుల్పేట్లో ఉన్న శంకర్ సింగ్ కళాకారులో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ వినాయకుని అయితే చూపించబోతున్నాను. అది వచ్చేసి మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సో ఆ వినాయకుని అయితే వెళ్ళి చూద్దాం అండి. సో గాయస్ మీకు చెప్తా అన్న గణేశుడు అయితే ఇక్కడే ఉన్నాడు. ఇది వచ్చేసి మనకి మహాభారత్ గణేష్ అయితే ఉన్నారు. సో మీకు మహాభారత్ గణేష్ అంటే ఏమేమి దేవుళ్ళు ఉంటారు, ఎలా ఉంటుంది అనేది దగ్గర దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి అర్జునుడు అన్నమాట. అర్జునుడు అయితే రథం దోలుతున్నాడు. సో చూడండి గాయస్, ఇక్కడ గుర్రాలు కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, చూడండి. అండ్ మనకి వెనకాల అయితే విష్ణు అయితే ఉన్నాడు. విష్ణుకి ఇటు సైడ్ 5 ఇటు సైడ్ 5 తలలు అయితే పెట్టారు. సో అవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు అయితే ఉన్నారు. అక్కడ మనకు వచ్చేసి బ్రహ్మ, విష్ణు అండ్ శివుడు, నరసింహస్వామి, వినాయకుడు, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళందరూ అయితే ఉన్నారు. అండ్ మనకి వెనకాల వచ్చేసి 5 పాములతో అయితే విష్ణు వెనకాల అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో అయితే. సో ఇది వచ్చేసి మనకి మహాభారత్ గణేష్ కాబట్టి మనకి ప్రతి ఒక్క దేవుడు అండ్ అర్జునుడు ఇవన్నీ అయితే మనకి చూపిస్తున్నారు. రథం బండి కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మూషిక కూడా ఇక్కడ లడ్డు అయితే ఉంది. లడ్డు తింటున్నట్టు, లడ్డు పట్టుకున్నట్టు అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గరిత్వంతుడు దేవుడు అయితే ఉన్నారు. సో ఈ డిజైన్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మనకి కృష్ణుడి రూపంలో అయితే ఇక్కడ పెట్టారు రథానికి. సో చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి. అండ్ ఇది వచ్చేసి మనకి 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఈ పాదాలు కూడా చూడండి, మనకి రియలిస్టిక్ కలర్లో అయితే వేశారు. అండ్ చేతిలో కానివ్వండి ఓం అని రాయడం, అండ్ ఆ పెయింటింగ్ ఫినిషింగ్ టచింగ్ చాలా టోటల్గా అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ ఫినిషింగ్ అండి, గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆ తొండానికి కూడా కలర్ బాగుంది. ఐస్ యూజ్కున్నట్టయితే మనకి చాలా రియలిస్టిక్గా అయితే పెట్టారు. అండ్ మనకి కిరీటం పైన చూస్తున్నట్టయితే మనకి లక్ష్మీదేవి అయితే కూర్చొని ఉంది అక్కడ. అండ్ వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి సూర్యుడి రూపంలో అయితే డిజైన్ అయితే పెట్టారు. సో మనము టోటల్గా వినాయకుడిని అయితే ఒకసారి చూసుకుందాము. సో చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా ఫినిషింగ్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. అండ్ సో గాయస్, ఇక్కడ వినాయకుడిని అయితే చూస్తారు కదా, చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా బాగుంది కదా. ప్రతి ఒక్క దేవుడు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి మహాభారత్ వినాయకుడు కాబట్టి ప్రతి ఒక్క దేవుడిని అయితే ఇన్వాల్వ్ చేశారు. చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇది వచ్చేసి 18 ఫీట్స్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క కలరింగ్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. ఇదైతే చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి రథం బండి పైన చక్రాలు. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణ రూపంలో అయితే దేవుణ్ణి అయితే పెట్టారు చూడండి. గాయస్, ఇప్పటి వరకు మహారాజు వినాయకుడిని అయితే చూశారు కదా. ఇది వచ్చేసి మనకి దూల్పేట్లో ఉన్న శంకర్ సింగ్ కళాకారులో అయితే ఉంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కొనంగి ఎంటర్టైన్మెంట్.